తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ పేరు కన్ఫర్మ్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆయన రేపు గా బాధ్యతలు స్వీకరించనున్నారు సీనియర్లను కాదని రేవంత్ కు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్టం కట్టడం వెనుక భారీ కసరత్తు జరిగిందని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో సాధించాల్సిన లక్ష్యం ఏమిటో అధిష్టానం రేవంత్ కు స్పష్టం చేసిందని సమాచారం ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తే రేవంత్ రెడ్డికి ఇక తిరుగులేదని విశ్లేషకులు అంటున్నారు దేశ త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో అధిష్టానం ఈసారి తెలంగాణపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది శాసనసభ ఎన్నికల్లో క్లియర్ మెజారిటీ సాధించిన క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో స్థానాలు దక్కించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టారని వాస్తవంగా పార్టీలోని సీనియర్ల నుంచి సీఎం పదవి కోసం తీవ్ర ఒత్తిడి ఉన్నా కేవలం ఈ కారణంగానే రేవంత్ రెడ్డిని సీఎం పదవికి ఎంపిక చేశారని అంటున్నారు రేవంత్ సైతం తన మీద నమ్మకం ఉంచాలని అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ మెజారిటీ కొనసాగుతుందని అధిష్టానానికి హామీ ఇచ్చారని సమాచారం రేవంత్ ఎదుర్కోబోతున్న సవాళ్లలో ఇది మొదటి సవాల్ అదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి గ్యారంటీలు మేనిఫెస్టో అమలు ఆషామాషి వ్యవహారం కాదు వీటి అమలుకు దాదాపు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా జీతాలకే ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ఇంత భారీ మొత్తంలో నిధుల సమీకరణ రేవంత్కు మరో ప్రధాన సమస్యగా మారనుంది సీనియర్లను కలుపుకొని పోవటం ప్రతిపక్షాలను ఎదుర్కోవటం వంద రోజుల్లోగా అన్ని హామీలను పట్టలెక్కించటం రేవంత్ ముందున్న ఇతర ప్రధాన సవాళ్లు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఆదరణ లభించలేదు పాలనా పరంగానే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు హైదరాబాద్ కీలకం ఇటు మెజారిటీ కంటే కేవలం నాలుగు సీట్లు మాత్రమే కాంగ్రెస్కు అధికంగా ఉన్నాయి అటు ప్రతిపక్షాలు పొంచి ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు నాలుగు నెలలే సమయం ఉంది ఇది కాస్త పక్కన పెడితే రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగున ఉన్న ఏపీ నుంచి కూడా ఆయనకు సవాళ్లు తప్పేలా లేవు ముఖ్యంగా విభజన జరిగి పదేళ్లైనా పరిష్కారం కాని సమస్యలతో పాటు రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డితో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించబోతున్నారని చర్చ సాగుతోంది విభజన సమస్యలు పదేళ్లైనా అలాగే ఉన్నాయి ఇవి పరిష్కారం కావాలంటే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సఖ్యత అవసరం మరి రేవంత్ జగన్ భేటీ అవుతారా విభజన సమస్యలపై కేసీఆర్ కు భిన్నంగా పట్టు విడుపులు ప్రదర్శిస్తారా అన్నది ఇక్కడ కీలకం నాగార్జున సాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకోవాలంటే ఏపీతో రేవంత్ వ్యవహార శైలి కీలకంగా మారబోతోంది అలాగే కేంద్రంలో బీజేపీ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరిద్దరితో తీసుకునే సమన్వయం కీలకం కాబోతోంది దీంతో రేవంత్ తన ముందున్న సవాళ్లను ఎలా అధిగమిస్తారు తన సమర్థతను ఎలాంటి వ్యూహాలతో నిరూపించుకుంటారనేది ఇప్పుడు కాంగ్రెస్తో పాటుగా ప్రతిపక్షాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం తనను సీఎంగా ప్రకటించిన తర్వాత ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తొలి ట్వీట్ చేశారు తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి ఈ ట్వీట్లో కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ఈ ట్వీట్లో సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి